జింబాబ్వేలో ప్రస్తుతం నీటి కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా దేశ రాజధాని హరారేలో వారానికి ఒకసారి మాత్రమే తాగునీరు వస్తుండటంతో అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏడాది ఈ సీజన్లో అక్కడ తాగునీటి కొరత ఏర్పడటం కామనే. నీటిని శుద్ధి చేసే యంత్రాలు పాడవటంతో ఈ సమస్య ఈసారి మరింత కష్టమైంది. ఈ నేపథ్యంలోనే జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. బాత్రూమ్స్ లో గంటలకు గంటలు ఉంటూ నీటిని వృధా చేయొద్దంటూ కీలక సూచన చేసింది. 5 నిమిషాల్లో స్నానం ముగించుకురావాలని, నీటిని కాపాడాలంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ జింబాబ్వేలో నీటి కొరత ఉందని, దీంతో క్రికెటర్లందరూ నీటిని జాగ్రత్తగా వాడాలని చెప్పామని, తక్కువ సమయంలోనే స్నానాలు పూర్తి చేసుకోవాలని క్రికెటర్లకు సూచించామని, స్విమ్మింగ్ పూల్స్ లో కూడా టైం స్పెండ్ చేయొద్దని, వాటిని కూడా రద్దు చేశామని ఆ అధికారి తెలిపారు. ఇక టీమిండియాకు విదేశీ పర్యటనలో ఇలా నీటి కొరత ఎదురవటం ఇదేం ప్రథమం కాదు. గతంలో 2018లో భారత జట్టు సౌత్ ఆఫ్రికాకు వెళ్ళినప్పుడు కూడా ఇదే పరిస్థితి తలెత్తిందట. కానీ అప్పుడు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి క్రికెటర్ల అవసరాలను తీర్చారు. అయితే ఇప్పటికే జింబాబ్వే చేరుకున్న టీమిండియా క్రికెటర్లు తమ ప్రజల నీటి కొరతను చూశామని, సర్దుబాటు అలవాటు చేసుకుంటున్నామని చెబుతున్నారు.